జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు తెలంగాణపై వివక్షత చూపుతోందని రాష్ట మంత్రి కె టి రామారావు అన్నారు మేడ్చల్ జిల్లా పరిధిలో పలు అభివృద్ది కార్యక్రమాలకు బుధవారం శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడిన కేటీఆర్ లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ తో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు అన్నారు తెలంగాణ ఈ దేశంలో లేదన్నట్టు వ్యవహరించారని ప్రగతిశీల రాష్ట్రాలకు ఇలాగేనా చేసేది అని ఆయన తీవ్రంగా మండిపడ్డారు పేదలకు ఉపయోగపడే ఒక్క అంశం కూడా బడ్జెట్ లేదని ఆయన వ్యాఖ్యానించారు తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా కోరామని మెట్రో రైలుకు నిధులు అడిగామని ఆయన వెల్లడించారు అలాగే మిషన్ భగీరథకు ఫండ్స్ అడిగామని ఒక్కటంటే ఒకటి ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు తెలంగాణ రాష్టంలో జరుగుతున్న అభివృద్దికి చేయూతని ఇవ్వాలని ఎన్నిసార్లు కేంద్రాన్ని కోరినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులో ఇతర అంశాల విషయంలో తగినంత నిధులు ఇవ్వడంలో కేంద్రం మరోసారి మొండి చేయి చూపిందన్నారు తెలంగాణపై మోడీ ప్రభుత్వం ఇకనైనా ఈ సౌతి తల్లి ప్రేమను విడనాడాలని రాష్టం అభివృద్ది కోసం పార్టీలకు అతీతంగా కేంద్రం సహాయం చేయాలన్నారు అయితే కేంద్రం బడ్జెట్లో మా రాష్టానికి తగిన నిధులను ఇవ్వకపోయినా మా ప్రభుత్వం అభివృద్ది పనులను పూర్తి చేయడంలో తగ్గేది లేదని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై రెండు పేల పదిహేడులో రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిల్పై హైకోర్టు విచారణ జరిగింది తెలంగాణ ప్రభుత్వం ఈడీకి సహకరించడం లేదని పిటిషనర్ తరపున న్యాయవాది రచనారెడ్డి తన వాదనలు వినిపించారు అంతేకాదు ఈ డ్రగ్ కేసులో కీలక వ్యక్తుల ప్రమేయం ఉందని అయినప్పటికీ ఈ కేసులో రాష్ట ప్రభుత్వం దర్యాప్తు సరిగా లేదంటూ రచనారెడ్డి ఆరోపించారు ఆన్లైన్ విచారణలో నేరుగా కోర్టుకు వివరించిన ఈడీ జేడీ అభిషేక్ గోయల్ డ్రగ్స్ కేసులో డాక్యుమెంట్లను వివరాలను ప్రభుత్వం ఇవ్వడం లేదని చెప్పారు ఈడీ అడుగుతున్న డాక్యుమెంట్లు ఎక్సైజ్ శాఖ తమకు ఇవ్వడం లేదని కోర్టు చెబుతోందని జేడీ ఈ సందర్భంగా ప్రస్తావించారు అయితే తమ వద్ద ఉన్న సమాచారమంతా ఈడీకి కోర్టులకు ఇచ్చామని ప్రభుత్వ ప్రత్యేక జీపీ చెప్పారు ఎఫ్ఐఆర్లు ఇతర పూర్తి వివరాలు ఈడీకి అప్పగించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది ఈడీ దరఖాస్తు చేస్తే పదిహేను రోజుల్లో వివరాలు ఇవ్వాలని విచారణ కోర్టులకు ఆదేశించిన హైకోర్టు డ్రగ్స్ కేసుకు సంబంధించిన వారి కాల్ డేటా రికార్డులను నెల రోజుల్లో ఈడీకి ఇవ్వాలని తెలిపింది తెలంగాణ హైకోర్టుకు పన్నెండు మంది కొత్త జడ్జిల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం తెలిపింది కొత్తగా వస్తున్న అందరూ సీనియర్ న్యాయవాదులు సీనియర్ ఆఫీసర్లు ఉన్నారు ఏడుగురు న్యాయవాదులు ఐదుగురు జ్యుడీషియల్ ఆఫీసర్లను జడ్జిల్గా సిఫార్సు చేసింది సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన న్యాయవాదుల్లో కాసజ్ సురేందర్ చాడా విజయభాస్కర్ రెడ్డి సూర్యపల్లి నందా ముమ్మినేని సుధీర్ కుమార్ శ్రీదేవి మీర్జా సైఫ్యుల్లా భేగ్ నాచరాజు శ్రవణ్ కుమార్ వెంకట్ ఉన్నారు అదేవిధంగా ఐదుగురు న్యాయాధికారుల పదోన్నతికి కూడా కొలీజియం సిఫార్సు చేసింది పదోన్నతికి సిఫార్సు చేసిన వారిలో జి అనుపమ చక్రవర్తి ఎంజీ ప్రియదర్శిని సాంబశివరావు నాయుడు ఎం సంతోష్ రెడ్డి డి నాగార్జున ఉన్నారు ఇది దారుణమైన బడ్జెట్ దూరదృష్టి లేని కురిచ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉండటం దరిద్రం బడ్జెట్ లో రైతులు పంటలకు కనీస గిట్టుబాటు ధర ప్రస్తావనే లేదు పైగా పన్నెండు ఏడు ఎనిమిది కోట్ల యూరియా సబ్సిడీ ఇరవై రెండు నూట తొంభై రెండు కోట్ల ఇతర ఎరువుల సబ్సిడీలు కలిపి మొత్తం ముప్పై నాలుగు పేల తొమ్మిది వందల కోట్ల సబ్సిడీలను తగ్గించారు నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామనే హామీ ఏమైంది రైతుల పరిస్థితి బాగుంటే ఏడాది పాటు ఎండా వానల్లో ఆందోళన ఎందుకు చేశారు ఓవైపు దేశంలో నిరుద్యోగం తీవ్రంగా పెరిగిపోతే గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు కోత పెట్టారు కేంద్ర విద్యుత్ విధానం మెంటల్ లాగే ఉంది అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు మంగళవారం ప్రగతి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ కేంద్ర బడ్జెట్పై మాట్లాడారు ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే దేశ ప్రజానీకం అయిన ప్రభుత్వానికి పదేళ్ల కాలానికి తీర్పునిస్తే ఇప్పటికే ఎనబై శాతం సమయం పూర్తయింది నూట పదహారు దేశాల ప్రపంచ హ్యాంగర్ ఇండెక్స్ లో నేపాల్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ కంటే భారత అధ్వాన్న స్థితిలో నూట ఒకటో స్థానంలో ఉంది అయినా బడ్జెట్లో ఆహార సబ్సిడీని అరవై ఐదు వేల కోట్లు తగ్గించారు రెండు పేల ఇరవై రెండు నాటికి అందరికీ ఇళ్లు అనే నినాదం పెద్ద బోగస్ గతంలో క్రిస్టో కరెన్సీ అనుమతించమని చెప్పి ఇప్పుడు క్రిప్టో కరెన్సీ మీద ముప్పై శాతం పనులు ఎలా వేస్తారు నిన్న కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టింది దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్ ను చాలా వర్గాల వారికి ఊరట కలిగించే అంశాలున్నాయి కానీ కొన్ని అంశాలు నిరాశ కలిగించాయి ఇక ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ పై కూడా ప్రకటన వచ్చింది ఈ ఏడాది అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఎక్సైజ్ సుంకాన్ని పెంచనుంది ప్రభుత్వం లీటర్ రెండు రూపాయలు పెంచనుంది దీంతో పెట్రోల్ డీజిల్ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉండటంతో వాహనదారులకు మరింత భారం కానుంది బయోడీజిల్ మిశ్రమం లేకుండా విక్రయించే పెట్రోలియం ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించాలనే బడ్జెట్ రెండు ఇరవై రెండు ప్రతిపాదనతో దేశంలోని చాలా ప్రాంతాల్లో డీజిల్ ధర అక్టోబర్ ఒకటి రెండు పేల ఇరవై రెండు నుండి లీటర్కి రెండు రూపాయలుగా ఉంటుంది అయితే కొన్ని ప్రాంతాల్లో అంటే ఈశాన్య రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతం చెరకు లేదా ఇతర ఆహార ధాన్యాల నుంచి తీసిన ఇథనాల్ పది శాతం నిష్పత్తుల్లో మాత్రమే పెట్రోల్ కలుపుతున్నారు చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి రైతులకు అదనపు ఆదాయ వనరులను అందించడానికి పెట్రోల్ ఇథనాల్ కలపడం అనుమతించబడింది డిజిటల్ రూపాయి ఫిన్టెక్ రంగానికి కొత్త అవకాశాలను తెలుస్తున్నది డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊపునిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు నేటి వార్తాపత్రికల్లో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ గురించి కూడా చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి ఇది డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊపునిస్తుందన్న ప్రధాని ఇప్పుడు మన భౌతిక కరెన్సీ అయిన ఈ డిజిటల్ రూపాయికి డిజిటల్ రూపం ఉంటుంది అన్నారు అంతేకాదు ఇది ఆర్బీఐని నియంత్రించడం జరుగుతుంది ఇది భౌతిక కరెన్సీతో మార్పిడి చేసుకోవచ్చు డిజిటల్ రూపాయి ఫిన్టెక్ రంగానికి కొత్త అవకాశాలను తెరుస్తుందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు రెండు పేల ఇరవై రెండు బడ్జెట్పై భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు బ్యాంకుల మాదిరిగానే పోస్టాఫీస్ ఖాతాల్లోనూ ఆన్లైన్ ఫర్ ట్రాన్స్ఫర్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని ప్రధాని మోడీ తెలిపారు పోస్టాఫీస్ లో సుకన్య సమృద్ది ఖాతాలు మరియు పీపీఎఫ్ ఖాతాలు ఉన్న వ్యక్తులు వారి బ్యాంకు ఖాతా నుండి నేరుగా ఆన్లైన్లో వాయిదాలను బదిలీ చేసుకోవచ్చని ప్రధానమంత్రి చెప్పారు పోస్టాఫీస్లో సుకన్య సంవృద్ది ఖాతా పీపీఎఫ్ ఖాతా ఉన్నవారు కూడా తమ వాయిదాలను డిపాజిట్ చేయడానికి పోస్టాఫీస్ కు వెళ్లవలసిన అవసరం లేదు ఇప్పుడు వారు తమ బ్యాంకు ఖాతా నుండి నేరుగా ఆన్లైన్లో బదిలీ చేయగలుగుతారు అని ప్రధాని తెలిపారు సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ నొక్కడం మర్చిపోవద్దు